న్యూయార్క్ సిటీలో యాన్యువల్ డాగ్ షో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన డాగ్స్ డిఫరెంట్ లుక్ తో వెరైటీ డ్రెస్సెస్ లో ఆడియన్స్ ని అలరించాయి. డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన డాగ్స్ కి కళ్ళు చెదిరే ప్రైజ్ మనీ కూడా దక్కనుంది. పెట్స్ అంటే అందరూ లైక్ చేస్తారు. ఇలాంటి ముద్దొచ్చే డాగ్స్ తో ఓ షో చేస్తే ఎంత బాగుంటుందో కదా. న్యూయార్క్ సిటీ మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన డాగ్ షో అందరినీ ఆకట్టుకుంది. 1877 నుంచి ప్రతి ఏడాది ఇక్కడ యాన్యువల్ డాగ్ షో జరుగుతోంది. వెస్ట్ మిన్స్టర్ కెనెల్ క్లబ్ ఈ స్పెషల్ షోని ఏర్పాటు చేసింది. వీటి వల్ల ఏం ప్రయోజనం లేదంటూ పెంపుడు జంతువులను సరిగా పట్టించుకోని వారిలో మార్పు తీసుకువచ్చేందుకే ఈ డాగ్ షోని ప్రవేశపెట్టారు. ఇది 136వ యాన్యువల్ డాగ్ షో. ఇందులో వివిధ జాతుల డాగ్స్ పార్టిసిపేట్ చేశాయి. ఇవి మరింత అట్రాక్షన్ గా ఆడియన్స్ కి కనువిందు చేసేందుకు భలే రెడీ చేశారు. డాగ్స్ కున్న హెయిర్ ను బట్టి వాటి సైజు ను బట్టి వీటికి మేకప్ అదరగొట్టారు. హెయిర్ డ్రైయర్ తో వీటికున్న జుట్టును మరింత ఆకర్షణీయంగా మలిచారు. కొన్నింటిని చూసేందుకు సింహంలా రెడీ చేశారు. మరికొన్నింటికి హెయిర్ డెకరేషన్ అదిరిపోయాయి. ఈ షోలో కేవలం 2000 డాగ్స్ కు మాత్రమే ఎంట్రీ లభించింది. ఇందులో 12 స్టేట్స్ కు చెందిన డిఫరెంట్ డిఫరెంట్ బ్రీడ్ డాగ్స్ తో పాటు మరికొన్ని న్యూ బ్రీడ్ డాగ్స్ పార్టిసిపేట్ చేశాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ షో జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ఈ యాన్యువల్ డాగ్ షోలో డాగ్స్ వాటి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇవి చాలా సెగ్మెంట్స్ లో పార్టిసిపేట్ చేయాల్సింది. జడ్జెస్ మన్ననలు అందుకొని విన్ అయిన డాగ్స్ కు బోలెడంత ప్రైజ్ మనీ కూడా దక్కనుంది.